బిడ్డకు తల్లిపాలు శ్రేయస్కరమని తల్లిపాలెలో రోగనిరోధక శక్తి ఎక్కువగా ఉంటుందని బిడ్డకు తొలి రక్షణ తల్లిపాలే అని ఐసీడీఎస్ సూపర్వైజర్ అర్జిత అన్నారు తల్లిపాల వారోత్సవాల్లో భాగంగా రామగిరి మండలం నాగేపల్లి గ్రామ పంచాయతీ కార్యాలయం ఆవరణలో అంగన్వాడీ టీచర్స్ సుగున లావణ్య ఆదింలో గర్భిణీలకు బాలింతలకు మురిపాల ప్రాముఖ్యతపై అవగాహన కల్పించారు ఈ కార్యక్రమంలో ఐసీడీఎస్ సూపర్వైజర్ రజిత పాల్గొని వారు మాట్లాడుతూ తల్లిపాలు పిల్లలకు అన్ని రకాలుగా ఎదిగేందుకు ఎంతగానో దోహదపడతాయని అన్నారు అంతేకాకుండా తల్లిపాలు పిల్లల్లో రోగనిరోధక శక్తిని పెంచుతాయని బిడ్డ పుట్టిన మూడు గంటల్లో ముర్రిపాలు తాగించాలని సూచించారు అదేవిధంగా బిడ్డ భవిష్యత్తు ఎదుగుదలకు తల్లిపాలు ఎంతో ఉపయోగపడతాయని బిడ్డ పుట్టినప్పటి నుండి రెండు సంవత్సరాల వరకు కూడా తప్పనిసరిగా తల్లిపాలు పట్టించాలన్నారు అంతేకాకుండా బిడ్డ మరియు తల్లి ఆరోగ్యంగా బలంగా ఉండాలంటే గర్భిణీ స్త్రీలు బాలింతలు కిషోర బాలికలు అంగన్వాడీ కేంద్రంలో లభించే పోషక విలువలతో కూడిన పౌష్టిక ఆహారాన్ని తప్పనిసరిగా తీసుకోవాలి అన్నారు అనంతరం అక్షరాభ్యాసం అన్న ప్రసన్న కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో సర్పంచ్ కొండవేణ ఉదయ్ యాదవ్ పల్లె దవాఖానా వైద్యురాలు నవ్యశ్రీ పంచాయతీ కార్యదర్శి సంతోష్ బీఆర్ఎస్ పార్టీ గ్రామ శాఖ అధ్యకులు గద్దల శంకర్ సీఏ సునీత ఆశా కార్యకర్త తులసి ఫీల్డ్ అసిస్టెంట్ నాగేష్ గర్భిణీ స్త్రీలు బాలింతలు తల్లులు మహిళలు పలువురు పాల్గొన్నారు